నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో రైతు బజార్లు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సంపూర్ణ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరుకులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున కూరగాయలను కొనుగోలు చేశారు. దీంతో ఖమ్మం నగరంలోని అన్ని రైతు బజార్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా రైతు బజార్ నుండి కొనుగోలుదారులతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నదారులు అన్ని రహదారులు కూడా మూసిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి వాటిని ప్రజలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా రైతు బజార్లకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా రేపు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా జనతా కర్ఫ్యూ విధించాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి పిలుపునివ్వడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వస్తున్నారు. రైతు బజార్లో పెద్ద ఎత్తున కూడా మధ్యాహ్నం టైంలో ప్రజలు మార్కెట్కు వచ్చి తమకు అవసరమైనటువంటి సరుకులను తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎన్నడూ కూడా మార్కెట్కు ఈ స్థాయిలో ప్రజలు వినియోగదారులు ఉండరు. ఇవాళ రేపు కర్ఫ్యూ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా మార్కెట్కు వచ్చి ఇక్కడ ప్రజలు కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసుకోవచ్చు. నిత్యం పొద్దుటిపూట ఓన్లీ రాత్రి సమయంలోనే కొంత హడావిడిగా ఉండే ఈ మార్కెట్లో ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా జన సందోహంలాగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఒక పక్కన నిత్యావసర ధరలు పెరగవని చెప్తున్నప్పటికీ ప్రజలు కూడా ఆ విషయంలో వినిపించుకోవట్లేదు. నిత్యావసర సరుకులను తమకు సరిపడ కూరగాయలను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. కొనుగోలుదారులతోటి మార్కెట్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. ఇక బయట అయితే వెహికల్స్ పార్కింగ్ లేకపోవడంతో కూడా వాహనదారులు రోడ్డు మీదనే నిలిచిపోతున్నాయి. దీంతో అటు వాహనదారులకు ఇటు కొనుగోలుదారులకు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మొత్తం రేపు జరిగేటువంటి కర్ఫ్యూ వాతావరణం ఇప్పుడే మనకు ముందే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఇవాళ ఎన్నెళ్ళు ఏంది మార్కెట్ ఇంత హడావిడి ఉంది? రేపు కరోనా వైరస్ ద్వారా బంద్ కావటం వల్ల ఇలా ఇది మొత్తం ఇంత ఉధృతంగా మారింది. మార్కెట్ అంతా కూడా ఇంత రష్గా మారింది. రేపు అంతా ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదని ప్రభుత్వం వ్యక్తం చేయడంతో ఇవాళ ఇంత రష్గా రేపటికి ఎల్లుండికి సరుకులకి మనవులంతా వచ్చారన్నమాట. అదే ఈ ఉధృతం అంతా కూడా. ఓకే, మీరు చెప్పండి ఈ హడావిడి కారణం రేపు బంద్ కోసమేనండి? రేపు బంధు కంపల్సరీ అందరూ సాగరే అందరూ బంద్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం బంద్ చేయాలి ఈ జనం, లేకపోతే ఇద్దరు జనం ఉండరండి. రేపు కన్ఫామ్గా బంద్ కోసమే. ఎప్పుడు ఇదే జనం కనిపిస్తారా? ఎప్పుడు కనిపించండి. రేపు బంధు వల్ల ఇవాళ జనం ఎక్కువ ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు? ఎందుకు ఒక్కసారి ఇన్ని తీసుకెళ్తున్నారు? అందుకే వచ్చినా. మీరు చెప్పండి. ఈ జనతా కర్ఫ్యూ అని ఆల్రెడీ రేపు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికోసం కూరగాయలు కూడా రేపు బంద్ కాబట్టి అందరూ ఈ రోజు తీసుకోవడం మంచిది అనిపించింది. ఇది ఎవరిని కదిలిచినా కూడా ఒకటే, రేపు బంద్ నేపథ్యంలో అంతా మేము ముందస్తుగా ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు ప్రజలంతా కూడా. కర్ఫ్యూ రేపు జనతా కర్ఫ్యూ నేపథ్యంలోనే కూడా తాము ముందస్తుగా కూరగాయలు కొనుగోలు చేసి తమకు కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని చెప్తున్నారు. సరే, ఇక్కడ అమ్మకందారులు కూడా ఉన్నారు, వాడు అది తెలుసుకున్నారు. ఏందమ్మా ఇవాళ ఎట్లా ఉన్నారు మార్కెట్లో? ఇవాళ జనం అది వచ్చిందిగా, దానివల్ల ఈ ఇళ్ళలో ఉండాలని అన్ని కొనకపోవటానికి వచ్చారు సార్. ఎప్పుడే ఇంత రద్దీ ఉంటుందా? ఉండదు, ఎట్లా ఉండదు, ఇవాళ బాగుంది. ఎట్లా మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లాగే 10, 4, 3 ఇంకా ఉన్న ప్రకారంగా అమ్ముతున్నాను. అని ఇవాళ కొద్దిగా చీడిగానే అమ్ముతున్నాం, కొద్దిగా రేటుగా అమ్ముకుంటారు జనం, ఎందుకంటే కొద్దిగా అవకాశం వచ్చిందిగా అమ్ముకుంటారు. ఇది అమ్మకందారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఉన్న మార్కెట్ సూచించినటువంటి రేట్లకే ఇక్కడ అమ్మకాలు చేస్తున్నాం అని చెప్తున్నాం. మీరు చెప్పండి, ఏంటి సార్ ఇంత రష్ ఉన్నది, ఇంత క్రౌడ్ ఎప్పుడని చూస్తారా? ఎప్పుడు లేదు. కరోనా వైరస్ వల్ల ఈ మార్కెట్ ఫుల్ బిజీ ఉంది. ఖమ్మం ఉన్న ప్రజలందరూ కొనుక్కోవడానికి వచ్చారు, ఎందుకంటే రేపు ఎవరికి వాళ్ళే హౌజ్లో ఇంట్లో ఉండాలి కాబట్టి కొనడానికి వచ్చారు. అంతా ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంది రైతు మార్కెట్లో. యావరేజ్గానే అమ్ముతున్నారు, రేట్లు అయితే ఏం పెరగలే, సేమ్ రేట్లు అమ్ముతున్నారు. కానీ అందరు కొనుక్కోవడానికి వచ్చారు, ఫుల్ బిజీ ఉంది ఈ కరోనా వైరస్ వల్ల. ఏంటి బ్రదర్? కరోనా వైరస్ అంటున్నా కండి.
దాని ప్రభావంగా ఇట్లా కట్టవలసి వస్తుందండి ముంజాగ్రత్త కోసం. ఎప్పుడే వస్తున్నాం కానీ రేపు బంద్ అన్నారు కండి, దాని సంబంధంగా ఇప్పుడే వచ్చాను అనమాట. చాలా రద్దీ ఉంది, ట్రాఫిక్ కనుక ఇబ్బంది పడ్డమండి. చాలా ఫ్యామిలీ కనుక అక్కడ ఆగిపోయారు. ఇంకా ఎన్ని రోజులు సరిపడా తీసుకున్నారు? మరి 2 డేస్ కండి. ఇది ప్రజలైతే మొత్తానికి ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ముందస్తుగానే గృహ నిర్బంధాలకు, అంటే ఏదైతే జనతా కర్ఫ్యూ ఉందో దానికి ప్రిపేర్ అవ్వడం కోసము ముందస్తుగా కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో, వంట నూనె, ఇంకా మిగతా సరుకులు ఏవి ఉంటాయో ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నారు. రైతు బజార్లో ఖమ్మంలో ఉన్నటువంటి 4 రైతు బజార్లో కూడా విపరీతమైన జనాలతో కిక్కిరిసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరోపక్క ఖమ్మానికి పెద్ద ఎత్తున డీమార్ట్ అనే సంస్థ కూడా ఇక్కడ అన్ని సరుకులు అక్కడ దొరికేటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా డీమార్ట్ దగ్గర కూడా కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మరోపక్క ప్రభుత్వం సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ధరలు పెరగవు, నిత్యావసర ధరలు పెరగవు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు కొనుగోలు మీద పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కూడా పాజిటివ్ కేసులు ఖమ్మం జిల్లాలో ఏమీ కూడా నమోదు కావలేదు, ప్రజలు భయపడవలసిన అవసరం లేదు, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే సరిపోతుందని చెప్తున్నారు. మొత్తం 180 మందికి సంబంధించి ఇప్పటివరకు కరోనా లక్షణాలు ఉన్నాయటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదని కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి రైతు బజార్లో కనిపించేటువంటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సిటీ న్యూస్, ఖమ్మం.